ఏమైతేనేం ఎంతో ఆసక్తికరంగా సాగిన బిగ్ బాస్ ఐదో సీజన్ అంతే అట్టహాసంగా ముగిసింది గత పదిహేను వారాలుగా తెలుగు టెలివిజన్ తెరపై మెజారిటీ ప్రేక్షకులను మెప్పించిన రియాలిటీ షో బిగ్ బాస్ గత సీజన్స్తో పోలిస్తే కొద్దిగా టీఆర్పీ రేటింగ్స్ కాస్త వెనుకబడిందనే చెప్పాలి ఐదో సీజన్లో ముందుగా అంతగా అంచనా లేని సన్నీ బిగ్ బాస్పై విజేతగా నిలిచారు బిగ్ బాస్ హౌస్లో చివరి వరకు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు సన్నీ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫినాలిలో ఓటింగ్ పరంగా దాదాపు యాభై శాతం ఆయనకు పడినట్లు తెలుస్తోంది ఇక తర్వాత ముప్పై శాతం ఓటింగ్ షణ్ముఖ్ దక్కించుకున్నారని తెలుస్తోంది ఇక సన్నీకి బిగ్ బాస్ ఫైవ్ తెలుగు టైటిల్ ట్రోఫీతో పాటు యాభై లక్షల రూపాయల క్రాష్ ప్రైజ్ షాత్ నగర్లో సువర్ణ భూమి నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల ఫ్లాట్ ఓ టీవీఎస్ బైక్ బహుమతిగా గెలిచారు మొత్తంగా తెలుగులో సక్సెస్ఫుల్గా ఐదు సీజన్లు కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ సీజన్ వన్కు ఎన్టీఆర్ హోస్ట్ చేశారు ఇప్పటి వరకు ప్రసారమైన సీజన్స్లో మొదటి సీజన్ ఎక్కువ మంది వీక్షించారు ఆ తర్వాత రెండో ను నాని హోస్ట్ చేసి పర్వాలేదనిపించారు ఎన్టీఆర్తో పోలికలు రావడంతో కాస్త వెనుకబడ్డారు ఇక మూడు నాలుగు ఐదు వరుసగా సీజన్లను నాగార్జున హోస్ట్గా వ్యవహరించి ఈ షోను రక్తి కట్టించారు తాజాగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విజేతగా సన్ని నిలిచాడు ఆ సంగతి పక్కన పెడితే ఇంతకుముందు బిగ్ బాస్ మొదటి సీజన్ రెండు మూడు నాలుగు సీజన్స్ టైటిల్స్ విజేతలైన శివబాలాజీ కౌశల్ రాహుల్ సిప్లిగన్స్ అభిజిత్ లు జాడ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు ఇక బిగ్ బాస్ సీజన్ వన్లో గెలిచిన శివబాలాజీకి సినిమాలో ఏమన్నా పెద్దగా చేశాడా అంటే సమాధానం లేదు గెలిచాక రెండు మూడు ఛాన్సులు తిరిగి ఓ వారం రోజులు కాస్తంత హడావిడి చేశాడు ఆ తర్వాత శివబాలాజీ ఏం చేశాడన్నది కూడా ప్రజలకు తెలియదు తెలియదు అనే కంటే అసలు శివబాలాజీ ఎవరనే విషయం ప్రేక్షకుంటున్నారు కూడా మర్చిపోయారు బిగ్ బాస్ ముందు లు చేసే శివ బాలాజీ బిగ్ బాస్ సీజన్ వన్ విజేతగా నిలిచిన తర్వాత ఉన్న ఛాన్సులు కూడా లేకుండా పోయాయి బిగ్ బాస్ మొదటి సీజన్ పక్కన పెడితే రెండో సీజన్ లో ఈ వాడి వేడి మరింత పెరిగింది ముఖ్యంగా సీజన్ టూ విజేతగా నిలిచిన కౌశల్ కోసం ఏకంగా ఆయన పేరు మీద కౌశల్ ఆర్మీ వెలిసింది అంతేకాదు ఆయన బిగ్ బాస్ టూ విజేతగా నిలవాలని ఎన్ఆర్ఐలు ర్యాలీలు కూడా చేశారు మరోవైపు కౌశల్ ఆర్మీ రన్ అంటూ నానా రచ్చ చేసే సంగతి తెలిసిందే అంతేకాదు బిగ్ బాస్ విజేతగా కౌశల్ గెలిచిన తర్వాత అతనికి వరుసగా విలన్ ఆఫర్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ పుకార్లు షికార్లు చేశాయి అంతేకాదు అతన్ని హీరోగా పెట్టి సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి కట్ చేస్తే బిగ్ బాస్ టూ విజేతగా నిలిచిన తర్వాత కౌశల్ ఒకటి రెండు నెలలు మాత్రం కొన్ని షాప్ ఓపెనింగ్స్కు రిబ్బన్ కటింగ్లు టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూలు తప్పించి పెద్దగా కౌశల్ సాధించిందేమీ లేదని చెప్పాలి ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి కాషాయి కండువా ప్రస్తుతం సీజన్ వన్ సీజన్ టూ విజేతలుగా నిలిచిన వీరిద్దరిని తెలుగు రాష్ట్రాల ప్రజలు దాదాపు మర్చిపోయారనే చెప్పాలి ఇక మూడో సీజన్ విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ మాత్రమే కాస్తో కూస్తో వార్తల్లో ఉన్నాడు ఈయన ఎంఎల్ వంటి సినిమాల్లో ఏదో ఒక ట్రెండ్ సినిమాల్లో పాటలు పాడాడు ఇప్పుడు ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్తో కాస్తో కూస్తో వార్తల్లో ఉన్నారు ఇటు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న లో ముఖ్య పాత్రలు నటిస్తున్నాడు ఇక అతను హౌస్లో ఉన్నన్ని రోజులు పునర్నవితో జరిపిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో వార్తలు నిలిచాడు మరోవైపు ఈయన హైదరాబాద్లో ఓ బార్లో గొడవ జరగడం ఈయనకు తలక్ గాయాలవడం వంటి కాంట్రవర్సీలతో పాపులర్గా నిలిచాడు ఆ సినిమా రిలీజ్ అయితే కానీ రాహుల్ సిప్లిగంజ్ భవిష్యత్ ఏంటో తెలియదు ఇందులో పాల్గొనడం వల్ల ఈయనకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ బాగా పెరిగారు అంతేకాని పెద్దగా ఒరిగిందేమో లేదనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈయన కూడా అంతకుముందు బిగ్ బాస్ లాగానే కొన్ని ఛాన్స్ కొన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు అటు రాహుల్ సిప్లిగన్ సింగర్ కాబట్టి కొన్ని అవకాశాలు వస్తున్నాయి ఇక అభిజిత్ విషయానికి వస్తే అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు పాండమిక్ లేదా మరేదైనా మరేదైతేనేమి ను తెలుగు ప్రేక్షకులు మర్చినట్టే కనబడుతోంది మొత్తానికి బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ కంటే రాహుల్ కాస్త బెటర్ అనే వార్త వినిపించింది ఇక బిగ్ బాస్ సీజన్ ఫోర్ విజేతగా నిలిచిన అభిజిత్ పరిస్థితి అలాగే ఉంది ఇక బిగ్ బాస్ ఫైవ్ గెలిచిన సన్నీ విజే కాబట్టి భవిష్యత్తులో ఏమైనా అవకాశాలు వస్తాయా మొదటి రెండు సీజన్ల మాదిరి కనుమరుగవుతాడా అనేది చూడాలి మొత్తంగా బిగ్ బాస్ తెలుగు టైటిల్ గెలిచిన వాళ్ళ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని చెప్తున్నారు నెటిజన్స్ మొత్తానికి తెలుగులో మాత్రం బిగ్ బాస్ టైటిల్ గెలిచిన వాళ్ళ పాలిట శాపం అవుతుందని చెప్పాలి మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్ను సన్నీ కాస్తనైనా బ్రేకులు వేస్తాడా లేదా అనేది చూడాలి